అందరికి నమస్తే. ఈరోజు నా వంట వచ్చి చికెన్తో పునుగులు వెరైటీ స్టైల్లో. మీరు కూడా ట్రై చేయండి, మేము టేస్ట్ చేసి చెప్తాం. ఫస్ట్ స్టవ్ అంట పెట్టుకుంటున్నా. మిరియాలు లవంగ తెలుసు కదా, ఘాటు కోసం. చికెన్తో పునుగులు, చికెన్ నీట్గా ఫ్రెష్గా పీసెస్ బొక్కలు లేకుండా స్కిన్లెస్ ఉత్తిది. చిన్న చిన్న పీసులు నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. మిక్సీలో బాగుంటుంది. మిరియాల గోలిని మిక్సీలో వేసేస్తున్నా, మిక్సీ జారలో. దాని తర్వాత చికెన్ పచ్చిమిర్చి 4-5 పచ్చివి, పుదీనా, కొత్తిమీర, అల్లం పేస్ట్, అల్లం ఎల్లిపాయలు, అల్లం చిన్నగా కోసుకొని చిన్న చిన్న పీసెస్. టేస్ట్ చేస్తే బాగుంటుందని అల్లం ఎల్లిపాయలు వేస్తున్నాం. అల్లం ఎల్లి వేసుకున్నాం కదా, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు. అన్నీ అయిపోయినాయి. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చిన్న మిక్సీ అయితేనే బాగా పేస్ట్ అవుతుంది కాబట్టి చిన్న మిక్సీ వేసుకుంటున్నా. పేస్ట్ ఇట్లా అయింది. దీంట్లో ఉల్లాకు, ఉల్లిగడ్డ, చిన్నగా తరుముకున్న పచ్చిమిర్చి సన్నగా, ఈ మూడు మిక్సింగ్ చేసుకున్నా. క్రంచీ కోసం మంచిగా కరకరం అనాలి లోపల. ఇవన్నీ వేసేసుకున్నా. ఇవన్నీ ఉల్లిపాయలు ఇట్లా వేసుకున్నాక ఒక చిన్న గ్లాస్ పెరుగు వేసుకుంటున్నా నేను. పెరుగు వేసుకున్నాక ప్లాస్టిక్ స్పూన్తోని 3 కార్న్ఫ్లవర్ పిండి 3 స్పూన్స్ వేసి, మైదా 3 స్పూన్లు, జీలకర్ర తెలుసా పొడి కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్, అప్పుడే వేసుకున్నా కానీ మళ్ళీ సరిపోతే సరిపోదని కొంచెం, తగినంత సగం నిమ్మకాయ పిండుతున్నా పులుపు కోసం. మంచి పుల్ల పుల్ల ఉంటే కారం కారం పుల్ల పుల్ల. అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుంటున్నా. అన్నీ మిక్సీ వేసుకోవాలి మంచిగా. కొన్ని వాటర్ వేసుకుంటున్నా, కొంచెం లూజు లూజు గానికి మంచిగా వేస్తుంటే పునుగులు రావాలి, పిండి కదా. ఇట్లా కలిపి పెట్టుకోవాలి అన్నీ. బాగా మంచిగా అయింది చూడండి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసాలి మూత పెట్టేసి. నూనె కాగింది, చిట్టు చిట్టు పునుకులు వేస్తున్న చికెన్తోని. దీంతో నూడలు కూడా వేసుకోవచ్చు చిన్న చిన్నగా. మీరు ట్రై చేయండి చికెన్తోని. ఎప్పుడు పిండితో ఏం చేసుకుంటారు ఊటే. ఇవి అయిపోయినాక వడలు చూపిస్తా. ఈ విధంగా వేపుకోవాలి ఎర్రగా. మరి మాడగొట్టద్దు, కొంచెం క్రంచీ క్రంచీగా మంచిగా ఉంటాయి.
ట్రై చేయండి మీరు కూడా. చిల్లుల చెంచాతోనే వేసుకుంటున్నాం చెంచాలోకి. ఇవైతే అయిపోయినాయి ఫ్రెండ్స్, చిట్టి చిట్టి చికెన్తోని పుణుకులు, చిట్టి చిట్టి గారాలు. తిని టేస్ట్ చేయాలి. ఇవైతే అయిపోయినాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, గుడ్ నైట్ అందరికీ.